ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. అయితే దేవుని ప్రజలారా, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడండి. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్లయితే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని మనము భావించవచ్చు. 5 రోజుల క్రితం ఇజ్రాయెల్ దేశంలో పస్కా బలి కొరకు యూదులు సిద్ధపడుతున్నారు. మేము ఎలాగైనా ఆ పస్కా బలిని ఇవ్వాలి అని వారు ప్లాన్ చేసుకున్నారు. దాని కొరకు నెతన్యుకి యూదులందరూ కలిసి కొంతమంది ప్రాముఖ్యత కలిగిన వారు రబ్బీలు వెళ్ళి ఆయనకు ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన చూస్తానని చెప్పాడు. 5వ తారీఖున మేము ఖచ్చితంగా పస్కా బలి అర్పించాలి. ఆ 5వ తారీఖునే వారికి 5వ తారీఖు నుంచి 8 రోజులు వారు ఆ యొక్క ఆచారాన్ని వారు చేస్తూ ఉంటారు. అది మోషే దినాల నుంచి వస్తూ ఉంది. ఈ ఆచారాన్ని మేము ఇక్కడ కాదు, ఇంతకు మునుపు వారు బయటపడి ఇప్పుడు ఆలక్స్ అనగా యెరూషలేములోనే మేము చేయాలి అనుకున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఇది అర్హత లేదు. అంత గందరగోళంగా ఉంది. క్రైస్తవులకు పస్కా అనగా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన రోజు, రిజరక్షన్ డే, అది ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఈ సమయాల్లోనే రంజాన్ మాసం ఒకటి ఉంది ముస్లిమ్స్కి, యూదులకు పస్కా పండగ. ఈ 3 కలిసి ఒకే నెలలో రావడము చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. అయితే రంజాన్ సమయమున వీరందరూ వెళ్ళి ఆ ఆల్ అక్సా మసీదులో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వీరు ఆల్రెడీ ముందుగా చెప్పారు యూదులు, మేము వెళ్ళి బలి అర్పించాలని. కానీ ఒక వ్యక్తి మాత్రము వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపడతా ఉన్నాడు. అక్కడ మసీదు దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నాడు. ఇంకా చేయలేదు, ప్లాన్ చేద్దామని భావిస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ముందుగానే చెప్పారని భావించి ముస్లిమ్స్లో చాలామంది యవనస్తులు కొంతమంది వీరికంటే ముందుగా అక్కడ చేరారు. అక్కడ చేరేసి గందరగోళంగా చేస్తూ వచ్చారు. చాలా భయంకరంగా బీభత్సం సృష్టించడం, లోపలికి వెళ్ళడము ఇలా జరగగానే వెంబటే ఇస్రాయేల్ మిలిటెంట్స్ ఏం చేశారంటే, జరగబోయే సంఘటన చాలా దారుణంగా జరగబోతుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా నివారించాలని వారే లోపలికి వెళ్ళి ఎవరు దాడులు చేస్తున్నారో, ఎవరు ఈ విధంగా చేస్తున్నారో, ఆ ముస్లిం ప్రజలని కొంతమందిని పట్టుకొని, పాలస్తీన్స్ని కొంతమందిని పట్టుకొని వారు ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆగిందా ఈ వారు అంటే ఆగలేదు. వీరు కాలొచ్చిన అంటే ఖచ్చితంగా మేము పస్కా బలి అర్పి, ఎన్ని రోజుల నుంచి మేము ఇలా ఉండాలి, ఎన్ని రోజుల నుంచి మేము మందిరంలోకి వెళ్ళి ఆరాధించుకొని ఉండాలి, ఎన్ని రోజులు మేము బలి చేయకుండా అప్పగించాలి, ఇళ్ళలోనే చేసుకొని ఉండాలనా? కాదు, అది మా నివాసస్థలం, మాది కాబట్టి మేము ఉండాలని వీళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన అంటే అది మాది, మా యొక్క మసీద్ అక్కడ ఉంది అని వారి ఆలోచన. చాలా గందరగోళమైన పరిస్థితులు జరుగుతూ వచ్చాయి. ఆ సాయంకాలంలోనే గాజా అనే ప్రాంతం ఉంది, ఇజ్రాయెల్ దేశానికి దగ్గరగా ఉంటుంది. మనం బైబిల్లో కూడా చూడొచ్చు, గాజా సంసోన్ వెళ్ళిన ప్రాంతం. అక్కడ నుంచి ఇజ్రాయెల్ దేశం మీదకి చాలా రాకెట్లను వారు వేస్తూ వచ్చారు. చాలా కొన్ని నేల మట్టుమతో వచ్చే షాపింగ్ మాల్స్ కూడా, ఈ విధంగా చాలా గందరగోళమైన పరిస్థితి జరుగుతూ వచ్చింది. ఈ న్యూసు ప్రపంచంలో అనేక చోట్ల పాకిపోయింది. చాలా చోట్ల ఇది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా ఉంటూ ఉంది. 8 రోజులు వాళ్ళు చేయాల్సింది. ఆ 8 రోజుల కొరకు ఈ బలి నేర్పిస్తే అయిపోద్ది అనుకున్నారు, కానీ కుదరలేదు. వాళ్ళు ఆపేశారు, గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏం జరగబోద్దో తెలియదు. చాలా దారుణమైన పరిస్థితి. ఆల్రెడీ మీకు నేను వీడియో కూడా తెలియడం జరిగింది. జరుగుతున్న విషయాలను గురించి ప్రార్థన చేయండి. ఏ సమయంలో ఏదైనా జరగవచ్చు అని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు వారు ప్రాముఖ్యంగా మేము పస్కా బలి అర్పిస్తే మెస్సయ్యా వచ్చినట్లు, ఆయన మెస్సయ్యా వస్తారు, మాకు ఎన్ని రోజుల నుంచి ఇలా మేము ఉండాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ పస్కా బలి అని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించక, పస్కా బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించక,
ఆ యేసుప్రభుని మెస్సేగా భావించగా ఏదేదో పాకులాడుతూ ఉన్నారు. కానీ వారి యొక్క కీడును వారే కొని తెచ్చుకుంటున్నారు. సమాధానం ఉందా, శాంతి ఉందా, ఆనందం ఉందా అంటే ఎక్కడ కూడా కానరావట్లేదు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవులుగా అక్కడ క్రైస్తవులు ఇజ్రాయెల్ దేశ చాలామంది ఉన్నారు. వారెవరి మీదికి వెళ్ళరు, ఏమీ చేయరు. ఈ యూదులైన వారే, పాలస్తీనా ముస్లిమ్స్ అయిన వారే, విపరీతంగా గొడవలు ప్రతిరోజు ఎక్కడ ఒక చోట గొడవలు జరిగాయి. సమాధానం లేకుండా అసమాధానంతో ఉండేవి. ఆ మందిరం గురించే పెద్ద గొడవలు జరుగుతున్నాయి. దేవుడు అన్నాడు, మందిరము ప్రాముఖ్యం కాదు, ఆత్మ మందిరాన్ని, హృదయమే దేవుని ఆలయం, ఆ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకో. ఆ తర్వాత మందిరాలు ఆరాధించడానికి, మందిరాల్లో దేవుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి కానీ దేవుడు ఉండేది మాత్రం హృదయంలోనే ఉంటారు. ఎక్కడ నానామో ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు, వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విషయాల గురించి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. జరగబోతున్న విషయాల గురించి, ఏమేం జరుగుతున్నాయో, ఎలా మనము ఆత్మీయంగా బలపడాలో, క్రీస్తు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో, ఇవన్నీ మనం తెలుసుకోకపోతే ఆత్మీయ జీవితంలో అణగారిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేం. గమనించండి, ప్రతి విషయాన్ని మీరు చూస్తూ ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతాయి, యుద్ధాలు కలుగుతాయని దేవుడు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు గాజా ఏర్పాటైపోతే అనేకమైన దేశాలు ఏర్పాటైపోతాయి. ఒకవేళ గొప్ప ప్రమాదమే సంభవిస్తే ఏమి చేయలేని పరిస్థితి. కానీ సమాధానకర్త అయిన దేవాతి దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం అంటది. అల్లరికి కర్త కాదు ఆయన అంటూ ఉన్నాడు. అక్కడ అల్లరికరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అల్లరికరమైన జీవితం జరుగుతూ ఉంది. మందిరం కొరకు ప్రయాసపడుతున్నారు, ఏదేదో చేద్దాం అనుకుంటారు. కానీ ఆత్మ మందిరాన్ని బాగు చేసుకుంటున్నారా? బాగు చేసుకోవట్లేదు. చేసే పాపాలన్నీ చేస్తూ ఉంటారు. చేసే కార్యాలు, త్రాగుడు, వ్యభిచారము, సిగరెట్లు, సారా, మోసం, అన్నీ చేస్తారు. మరలా వచ్చి దేవుడా అంటారు మందిరంలో. దేవుడు హృదయమే దేవుని ఆలయం అంటున్నారు. ఆ హృదయాన్ని బాగు చేసుకోవాలి. ఆ హృదయంలో దేవుడు ఉంటాడు. ఎక్కడో దేవుడు ఉండడు. ఆ కొండల మీద, ఆ గుట్టల మీద, ఆ ఇళ్లల్లో, ఆ మందిరాల్లో అక్కడ ఉండడు దేవుడు. హృదయంలో దేవుడు ఉంటాడు. ఇస్రాయేల్ ప్రజలకు ఇప్పటికీ ముసుగు తొలగకుండా అట్లనే ఉంది. కాబట్టి వారు ఇలాంటి బాధకరమైన పరిస్థితి కొని తెచ్చుకుంటూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు రాకడకు మాత్రము ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వీళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉంటారు. క్రీస్తు విరోధి వచ్చి అక్కడ నిలబడడం జరుగుతుంది. ఎవరైతే వారికి రాజ్యాన్ని అప్పగిస్తారో వాళ్ళనే మెస్సేయగా వాళ్ళు భావించుకుంటారు. అది జరగబోయేది. పరిశుద్ధమైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి, మార్పు దయచేయండి. ఇజ్రాయెల్ ప్రజల యొక్క మనసును మార్చండి. మీరు మెస్సేయాని గ్రహించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడు.